కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆదేశాల మేరకు పార్టీని పటిష్టత చేసేందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను ఫలాన్ని సమకూర్చే విధంగా ఆ వర్గాల పార్టీ చైర్మన్లు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బుధవారం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సెల్ ప్రతినిధి కొరివి వినయ్ కుమార్ మైనారిటీ సెల్ ప్రతినిధి దాదా గాంధీ బీసీ సెల్ అధ్యక్షులు నులుగుర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు చెరుకూరి పాండురంగారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి రాంబాబు ఆకుల వెంకటరమణ కోలా ప్రసాద్ వర్మ తదితరులు పాల్గొన్నారు. విలేకరులకి అందర కూడా అంటున్నాను నాయకులు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు పర్యటిస్తూ అక్కడ అధ్యక్షులు అదే విధంగా ఇన్ఛార్జీల యొక్క ఆలోచన విధానాలకి కాంగ్రెస్ పార్టీలో గాని మైనారిటీలోని వారి యొక్క ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విభాగాలు ఆంధ్ర రాష్ట్రంలో ఆయా సామాజిక వర్గాలు అనుభవిస్తున్న వేదనల్ని బాధల్ని సమీక్షించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ పాలనని ఎండగడత కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్తేజపరచడం కోసం మా 3-4 బృందాలు ఈరోజున రాష్ట్ర పర్యటన చేస్తా ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాల పునాదిగా గతంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించి అమలు పరిచింది. గత 7 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, గతంలో రాష్ట్రాన్ని పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వం, అట్లాగే ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం ఇక్కడ 7 సంవత్సరాల పరిపాలన మొత్తం కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల హక్కులు హరిస్తూ ఉంది, వాళ్ళకి సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేస్తూ ఉంది. ఈ దేశంలో వాళ్ళ యొక్క రక్షణ సభకు నమస్కారం. సభ అధ్యక్షులు పెద్దలు పండురంగారావుకి ఈవేళ కాకినాడ పార్లమెంటులోనే ఒక నూతన అధ్యాయంగా కాంగ్రెస్ పార్టీ తెరవబడింది. ఎందుకంటే ఈవేళ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ నలుగురు కూడా 4 స్తంభాల్లో ఉండేవారు. ఆ 4 స్తంభాలు ఉండడం వల్లనే ఒక బిల్డింగ్ కరెక్ట్గా ఉండాలన్నా దాని బేస్మెంట్ కరెక్ట్ ఉండాలి, స్తంభాలు కరెక్ట్గా ఉండాలి. కానీ ఏమాత్రం ఇందులో ఏమాత్రం ఒకటి యూజ్ అయినా